అంగన్వాడి సెంటర్స్ లో ఏవైతే ఇస్తూ ఉన్నారో వాటి యొక్క ఆవశ్యకత ఏంటి, వాటికి ఉన్నటువంటి వాల్యూస్ ఏంటి, మనం ఎలా ఉపయోగిస్తే మనకి ఎలాంటి బిడ్డలను మనం ప్రసరించగలుగుతాము, ఇలాంటి విషయాలన్నీ ఈ నెల అంతా కూడా ప్రతి సెక్టార్ లో కూడా అంగన్వాడి టీచర్స్ గానీ సూపర్వైజర్స్ గానీ సిడిపో గారు గానీ ఆయాలు గాని అందరూ కలిసి ఒక కార్యక్రమాన్ని ప్రతి సచివాలయానికి సంబంధించి లేదా ప్రతి సెక్టార్ కి సంబంధించి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు మీ సెంటర్ కి పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే యాక్చువల్గా నేత అసలు రాకూడదండి, చేయికి కొంచెం ఫ్రాక్చర్ అయినట్టుంది. సారీ పెట్టామండి, మీరు వస్తారని అన్న దాని వల్ల నేను రావాల్సి వచ్చింది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా గర్భవతులుగా ఉన్నటువంటి మీరు, మీకు 12 వారాలు దాటిన తర్వాత, అంటే నేను కన్సీవ్ అయ్యాను అని అనుకుని 12 వారాలు దాటిన తర్వాత మీరు ఇక్కడ మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక మీకు రావాల్సినటువంటి పోషకాలతో కూడినటువంటి ఆహారాలను మీకు అందిస్తూ ఉంటారు. ఆ ఆహారాలను తీసుకెళ్లి మనం అలా పక్కన పెట్టడం కాదండి, లేదంటే మనం మన ఇంట్లో అందరికీ సరిపడే వండడం కాదు, కానీ ప్రత్యేకంగా అది మీ కొరకు ఇచ్చినటువంటి ఆహారం కాబట్టి మీరు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. ఇప్పుడు గుడ్లు ఉన్నాయనుకోండి, ఒక గ్లాసుడు పాలు ఇస్తున్నారు, గుడ్లు ఇస్తున్నారు. ఒక గ్లాసుడు పాలు తీసుకొని ఒక గ్లాసుడు పాలుకి ఒక గుడ్డు ఉడకబెట్టుకుని ఒక గ్లాసుడు పాలు తీసుకుంటే మీకు బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటే చాలా మంచి ఆహారం. అందుకంటే గుడ్డు అంటే మనకి చాలా విటమిన్లు, పాలు కూడా మనకి కాల్షియం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో రక్తహీనత అనేది ఎక్కువగా ప్రతి ఒక్కరిలో కూడా, అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా రక్తహీనత అనేది ఉంటుంది అన్నమాట. ఈ రక్తహీనత ఎందుకంటే యూత్ గా ఉన్నటువంటి, అంటే ఇంచుమించు ఒక 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వారికి రక్తహీనత అనేది అసలు ఉండకూడదు. ఎందుకనంటే మనం చక్కగా అది ఎంగేజ్ కాబట్టి అసలు రక్తం అంతా చాలా పుష్కలంగా ఉండాలి. కానీ ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఆహారం అంత మంచి ఆహారం కాకపోవడం వల్ల మనకు ప్రతి ఒక్కరికి కూడా ఈవెన్ ఇప్పుడు గర్భవతి దాల్చిన మీకు కూడా రక్తం అనేది తక్కువ. చాలా సెంటర్లో చూస్తే గర్భవతులుగా ఉన్న వాళ్ళకి 6 గ్రాముల రక్తం 7 గ్రాముల రక్తం ఇంతకు మించి ఎవరు కూడా రక్తాన్ని తెచ్చుకోలేకపోతున్నారు. ఎందుకనంటే మీరు మీ ఆరోగ్యాన్ని సరిగా పట్టించుకోవట్లేదని దాన్ని బట్టి మాకు అర్థమవుతూ ఉంది. ఎవరైతే మినిమం ఏంటంటే మీరు గర్భవతులుగా ఉన్నారు కాబట్టి 12 గ్రాములు పైగా మీకు బ్లడ్ అనేది ఉండాలి. అలా ఉంటే మీరు మీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్టు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనం తీసుకునే ఆహారాన్ని కరెక్ట్ గా తీసుకోకపోవడాన్ని బట్టి మనకి రక్తహీనత అనేది ఉంటుంది. రక్తహీనత ఉంది అని అంటే మన లోపల ఉన్న బేబీకి చాలా ప్రమాదంగా ఉంటుంది. కాబట్టి మీరు గర్భవతులుగా ఉన్నటువంటి మీరు చాలా ఆశలతో మనం పిల్ల ఆ నెల ఎదిగే కొలిది చాలా ఆశలు పెట్టుకుంటూ ఉంటాం పిల్లల మీద కదా. ఏ పిల్ల పుడుతుందో ఎలా పుడుతుందో, అంటే సొసైటీలో ఈరోజు మనం చూసుకుంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి చాలా జబ్బులు అనేవి వస్తున్నాయండి. పుడతంతో కామెరలతో పుడుతున్నాయి, లేదంటే పుడతంతో వేరే ఇతర వ్యాధులతో పిల్లలు పుడుతున్నారు. దాన్ని బట్టి ఏంటంటే మనం వేరే హాస్పిటల్ ఉంటున్నాం, మన బిడ్డను తీసుకెళ్ళి వేరే హాస్పిటల్లో ఐసీయూలో పెట్టే పరిస్థితి, బాక్సుల్లో పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎందుకు ఉంటుందనంటే మనం ఈ పోషకాలు అన్ని కూడా బిడ్డకి ఇవ్వలేకపోతున్నాం, మనం తీసుకోలేకపోతున్నాం. ఆ కారణాన్ని బట్టి మనము బిడ్డ ప్రసవించిన తర్వాత బిడ్డ వేరుగా తల్లి వేరుగా ఉండవలసిన పరిస్థితిని మనం తెచ్చుకుంటున్నాం. అదే మనకి ఉన్నటువంటి ఆహారంలో ఆకుకూరలు చూస్తే ఆకుకూరలు చాలా తక్కువ రేట్లకు మనకి దొరుకుతూ ఉంటాయి. చాలా తక్కువ రేట్లకు మన ఆకుకూరలు అనేది దొరుకుతాయి. ఒక 10-20 రూపాయలు పెడితే మనకు ఆకుకూర వస్తుంది. లేదు మనకు ఫ్రీగా దొరికేది ఏంటంటే మునగాకు. ఆ మునగాకును మన రోజు ఏదో ఒక ఆహారంలో రోజు కూడా కొంచెం తీసుకోగలిగితే కనుక మీ పిల్లల కళ్ళకి మీ కళ్ళకి కూడా చాలా మంచిది. అలానే రక్తపుష్టి కలిగిస్తుంది ఆ మునగాకు అనేది. మునగాకు తినడం వల్ల ఎటువంటి చెడ్డ కూడా లేదు. రోజు తిన్నా కూడా మీరు లేదనంటే కొంచెం కారపొడిలా చేసుకుని ఒక్క స్పూన్ మామూలుగా తినగలిగితే కనుక దాంట్లో కూడా మంచి పోషకాలు ఉంటాయి. అలా మనకు తోటకూర చూసుకుంటే, కొత్తిమీర చూసుకుంటే, ఈ ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో ఆకుకూరలు ఏ ఆకుకూరలు కూడా తిన్నా ప్రతిరోజు ఏదో ఆకుకూరను మీరు ఆహారంలో చేర్చుకుని తినడం అనేది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే మీకు కావలసినటువంటి, మీరు ఇప్పుడు ఇద్దరు ప్రాణాలకి మీరు ఆహారాన్ని అందించాలి. ఎందుకంటే మీ కడుపులో ఉన్న శిశువుకి ఇవ్వాలి, మీరు కూడా తీసుకోవాలి. వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి. అంటే మనకి మనం ఆరోగ్యంగా ఉంటే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది, మనం ఆరోగ్యంగా లేకపోతే మన కడుపులో ఉన్న బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందులోకి కూడా ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే చాలా తక్కువ వెయిట్ లో పుడుతున్నారు, చాలా తక్కువ వెయిట్, అంటే కేజీ 1.5 కేజీ. అంటే మనకి ఆరోగ్యంగా ఉన్న పిల్లలు అంటే మినిమం 3 కేజీలు అయితే ఉండాలి కంపల్సరీ. పుట్టిన బిడ్డ 3 కేజీలు అయితే కంపల్సరీ ఉండాలి. కానీ ఈ రోజులో చూస్తుంటే 1.5 కేజీ, 1.5 కేజీ పావుకు తక్కువ 2 కేజీలు ఇలా బరువుతో వస్తున్నారు. ఏంటంటే మనం సరైనటువంటి ఆహారాన్ని తీసుకోవట్లేదు. అంటే అంత అయిపోయిన తర్వాత మనం ఏం చేసినా కూడా వేస్ట్ అమ్మ. ఎందుకంటే ఆకులు చేతులు కాలిన తర్వాత మనం ఆకులు పట్టుకుంటాం అని చూసారా,
ఇవి అన్ని కూడా అయిపోయిన తర్వాత మనం ఎంత బాధపడినా కూడా ఆ టైం మళ్ళీ మనకి తిరిగి రాదు. మనకి టైం ఉన్నప్పుడే మనకి ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నప్పుడే మనం చక్కనైన ఆహారం తీసుకుంటే మన బిడ్డలకి మనకి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత ప్రసవం తర్వాత కూడా మీకు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటుంది. ఏంటంటే ప్రసవించిన తర్వాత తల్లులు పిల్లలకి మొట్టమొదటిగా మీ పాలు అనేవి పట్టించండి. ఏంటంటే చాలా మంది డబ్బా పాలతో పిల్లల్ని పెంచేస్తున్నారు. ఆ డబ్బా పాలు కంటే శ్రేష్టమైనవి దేవుడు మనకి ఇచ్చాడు. స్వతహాగా తల్లిపాలు ఫస్ట్ ఇవ్వగలిగితే కనుక మనము, అంటే ముర్రి పాలను ఇవ్వగలిగితే కనుక మనము బిడ్డకి ఇచ్చేటువంటి చేసేటువంటి మేలు ఏంటి అని అంటే వ్యాధి నిరోధక శక్తిని బిడ్డకు మనము ఇవ్వగలుగుతున్నాం. ఆ వ్యాధి నిరోధక శక్తి, ఆ రోజున ఇచ్చిన ఆ వ్యాధి నిరోధక శక్తి పిల్లలు పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళు ఏ వ్యాధి వచ్చినా కూడా నిజంగా వాళ్ళకి ఏ చలనం ఉండదండి. ఎందుకంటే వ్యాధి నిరోధక శక్తి వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి ఆ బిడ్డకి ఏది వచ్చినా కూడా వాళ్ళు తట్టుకునే శక్తి సామర్థ్యాలను మనం ఇచ్చినట్టు అనమాట. మన తల్లికి ఇచ్చినటువంటి వరం అంటే ఏంటంటే పిల్లల్ని మనం ఆ విధంగా ప్రొటెక్ట్ చేసుకునే వరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనకి మాత్రమే ఇచ్చాడు, ఆడవాళ్ళంగా ఉన్న మనకి మాత్రమే దేవుడు ఆ వరాన్ని ఇచ్చాడు. కాబట్టి తల్లిపాలు అనేవి ఒక 6 నెలలు మస్ట్ అండ్ షుడ్ గా మీ తల్లిపాలు ఇవ్వండి. ఒకవేళ మీకు ఇతరత్ర జ్వరాలు కానీ ఏమైనా ఉంటే అప్పుడు వద్దు అని అంటే అప్పుడు మనం ఏదో వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా చూసుకోవాలి. తప్ప అంతవరకు తల్లి ఆరోగ్యంగా ఉన్నంత సేపు కూడా బిడ్డకు ఆరోగ్యం అనేటువంటి తల్లిపాలను శ్రేష్టంగా ఇవ్వాలి తప్పనిసరిగా. అలా ఇవ్వడం ద్వారా మన పిల్లలకి మనము ప్రేమను పంచగలుగుతున్నాం. తల్లిపాలు ఇచ్చేటువంటి ప్రేమ ఎక్కడా ఉండదండి. మనం బాటిల్ పాలు ఇస్తే రేపు పొద్దున వాడు మన బాటిల్తో పట్టుకొచ్చి వాటర్ ఇస్తాడు, అదే. అంతకంటే తేడా ఏం లేదు. మనం ఇప్పుడు ఇచ్చేది మనం ఏదైతే చేస్తామో రేపు పొద్దున మనం పెద్దవాళ్ళు అయినప్పుడు, మనం అవసాన దశలో ఉన్నప్పుడు మన బిడ్డలు కూడా అలానే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు, అది కూడా నేర్చుకుంటారు. ఏంటంటే తల్లి మొదటి గురువు. ప్రతి బిడ్డకి కూడా ఇంట్లో తల్లి మొదటి గురువు. ఆ మొదటి గురువు ఏదైతే చిన్ననాటి నుండి ఆ బిడ్డ మనసులో మనం బీజాన్ని వేస్తూ ఉంటామో, ఆ విత్తనాన్ని నాటుతూ ఉంటామో, అదే తన పెద్ద అయిన తర్వాత అది వృక్షంగా మారి అది తన మైండ్ లో ఉండి మనం తనని ఎలా పెంచామో ఆ పెంచిన విధానాన్ని బట్టి మనల్ని వాళ్ళు చూసే విధానం కూడా, రెండు కూడా మనమే నేర్చుకునే పరిస్థితి దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మన పిల్లల్ని ప్రేమగా పెంచాలని అంటే తప్పనిసరిగా తల్లిపాలు 6 నెలల పాటు మీకంతా ఉంటుంది కాబట్టి అంటే మీరు